నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ పార్టీలు రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య అంతర్యుద్ధాలు కూడా కొంత వైవిధ్యంగా ఉంటూ ఉంటాయి. ఇట్లాంటి సందర్భాల్లోనే వాస్తవానికి జాతీయ స్థాయి రాజకీయాల విషయం మాట్లాడుకున్నప్పుడు, ఆ పార్టీల వ్యవహారాలు మాట్లాడుతున్నప్పుడు సహజంగా తెలుగు సినిమాల్లో ఒక డైలాగ్ విపరీతంగా ట్రోల్ అవుతుంటుంది, ట్రెండ్ అవుతుంటుంది. సహజంగా ఆ డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది. శత్రువులు ఎక్కడో బయట ఉండరు, సొంత ఇంట్లోనే అక్క చెల్లెల రూపంలో అన్నచెల్లెల రూపంలో తిరుగుతూ ఉంటారు. అంటే సొంత వాళ్ళే శత్రువులని చెప్పే ఉద్దేశం. సో ఇట్లాంటి సందర్భాల్లో అది పార్టీలకు అతీతంగా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా శత్రువులు ఖచ్చితంగా ఆ సొంత పార్టీలోనే ఉంటారని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో సహజంగానే ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఏదో కాంగ్రెస్ పార్టీయో ప్రతిపక్ష పార్టీలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరన్నా విమర్శిస్తే ఖచ్చితంగా కూడా ఆ విమర్శకి ప్రతిపక్ష పార్టీకి ఒక అర్థం ఉంటుంది. కానీ ఇవాళ సొంత పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడే ఇవాళ నిర్మలా సీతారామన్ని బడ్జెట్ని ఆమె ప్రమేయం లేకుండా రూపొందించారు. మరోవైపు ఆమె కేవలం, అంటే నిర్మలా సీతారామన్కి కేవలం పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం మాత్రమే వస్తుంది అంటూ చేసినటువంటి వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు పెద్ద ఎత్తున పోస్ట్ వైరల్గా మారింది. అంటే ఇది ఈ సీక్వెన్స్ ఎందుకు వచ్చిందంటే, ఒక నెటిజన్ పెట్టినటువంటి పోస్టుకి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేవలం డ్యాన్సు పాడటం బాగా తెలుసు అంటూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినటువంటి పరిస్థితి. అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు 2 రోజుల క్రితం. నిర్మలా సీతారామన్ 7 బడ్జెట్లను ప్రవేశపెట్టినటువంటి తొలి ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు, చరిత్రకెక్కారు. అదే సమయంలో ఈ బడ్జెట్పై తీవ్ర విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లోపాలను ఎత్తి చూపుతూనే విపక్షాలు ఎక్కువ వ్యతిరేకతను నమోదు చేస్తాయి. అయితే ఇవాళ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు అతీతంగా ప్రజానీకం ఈ బడ్జెట్ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఇవాళ దేశంలో కనిపిస్తుంది. సో పేదలు, మధ్యతరగతి ప్రజలు, నెలవారీ జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు, అట్లాగే పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులు ఈ బడ్జెట్ పైన పెద్దగా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదనే ఒపీనియన్తో చాలా మంది ఉన్నారు. దీంతో నిర్మలా సీతారామన్ ఇంత బడ్జెట్ను ప్రవేశపెట్టినా కూడా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు ఇవాళ గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు సంబంధించినటువంటి జగదీష్ శెట్టి సో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బీజేపీకి ఓట్లు వేసినటువంటి వ్యాపారులు, జీతాలు తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు, మధ్యతరగతి, అట్లాగే పట్టణ ఓటర్లు అందరినీ ఈ బడ్జెట్ నిరాశపరిచిందని చెప్తూనే అనుకున్నట్లుగానే ఈ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదు, ఆర్థిక వ్యవస్థలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో కూడా తెలియదు అని కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. అప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు సుబ్రహ్మణ్య స్వామి. సో బీజేపీ సీనియర్ నేతగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఈ పోస్ట్పై స్పందిస్తూ ఆ పోస్ట్లో ఈ బడ్జెట్ను ప్రధానమంత్రి కార్యాలయం రూపొందించినందున ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ను నిందించడం సరికాదు, అక్కడ ఆమె ప్రమేయం లేదు. సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది దానిపై సంతకం చేయడానికి మాత్రమే నిర్మలా సీతారామన్కు పంపారు. నిర్మలా సీతారామన్ ఒక జేఎన్యూ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కాబట్టి ఆమెకి డ్యాన్స్ చేయటం, పాట పాడటం మాత్రమే తెలుసు అంటూ కూడా తనదైనటువంటి స్థాయిలో ఒక వ్యంగ్యంగా నిర్మలా సీతారామన్ కించపరుస్తూనే ఆయన ఇవాళ పూర్తి స్థాయిలో ట్వీట్ రిట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ట్వీట్ పూర్తి స్థాయిలో వైరల్గా మారుతూ, అసలు యాక్చువల్గా ఈ ట్వీట్ తెలుగులో నేను చెప్పాను, కానీ అసలైన ట్వీట్లో ఏముందో చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఆయన కరెక్ట్గా ట్వీట్లో ఉన్నటువంటి ఏంటంటే, ద బడ్జెట్ ప్రజెంటెడ్ బై మోదీ సర్కార్స్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇజ్ ఏ లెట్ డౌన్ ఫర్ ద ఓటర్స్ ఆఫ్ ద బీజేపీ ప్రొఫెషనల్ శాలరీడ్ క్లాస్, ద మిడిల్ క్లాస్ అండ్ అర్బన్ ఓటర్స్. యాజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ దిస్ గవర్నమెంట్ నో కాన్సెప్ట్ ఆఫ్ ప్రియారిటీస్ ఆర్ డైరెక్షన్స్ ఆన్ ద ఎకానమీ, ద లీస్ట్ సెట్ ద అని చేయటం. దీన్ని సుబ్రహ్మణ్య స్వామి కోట్ చేస్తూ, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్లేమ్ ఫైనాన్స్ మినిస్టర్ బికాస్ ద బడ్జెట్ హ్యాస్ మేడ్ ఇన్ పిఎంఓ, బట్ ద మరూన్స్ దే ఆర్ సెంట్ ఇన్ టు నిమ్మి ఫర్ సిగ్నేచర్. షీ ఈజ్ జేఎన్యూ అలుమిని, విచ్ మీన్స్ ది షీ నోస్ ఓన్లీ నాచ్ అండ్ గానా. అంటే ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ప్రధాని చేసినటువంటిది, పిఎంఓలో అధికారులు తీర్చిదిద్దినటువంటి ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ పాత్ర లేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి ఈ మరూన్స్, అంటే మూర్ఖులు అనుకుంటా, మరూన్స్ వాళ్ళు పంపితే నిర్మలా సీతారామన్ కేవలం నిమి ఫర్ సిగ్నేచర్ మాత్రమే ఆమె చేసింది. ఆమె జేఎన్యూ అలుమినిగా పాడటం, డ్యాన్స్ చేయటం మాత్రమే నిర్మలా సీతారామన్ తెలుసు, ఫైనాన్షియల్ మినిస్టర్గా ఆమె ప్రమేయం లేదు. అంటే ఖచ్చితంగా సొంత బీజేపీ నేత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఫైనాన్స్ మినిస్టర్కి బడ్జెట్ రూపొందించే ఒక కెపాసిటీ లేదు, కేవలం పాటలు పాడటం,
నాట్యం చేయటం మాత్రమే తెలుసు ఆమెకి అని చెప్పడం ఖచ్చితంగా ఒక మహిళా ఫైనాన్స్ మినిస్టర్ని సొంత బీజేపీ పార్టీ ఇవాళ కించపరచడం చూస్తుంటే ఖచ్చితంగా అందరూ ముక్కులను వేలేసుకోవాల్సింది. అంటే బీజేపీలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తిచూపడం ఒకవైపు, ఒక కోణమైతే మహిళా సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ని ఈ విధంగా కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఖచ్చితంగా చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పీఎంఓలో ఉన్నటువంటి వ్యవహారాలను కూడా పీఎంఓలో మరూన్స్ అంటూ ఆయన సంబోధించడం కూడా కొంత తీవ్ర స్థాయిలో ఆక్షేపణీయంగా ఖచ్చితంగా తెలుస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో బీజేపీలో ఉన్నదిన్నట్టుగా మాట్లాడే సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా ఇవాళ చేసినటువంటి వ్యాఖ్య తీవ్ర దుమారాన్ని ఖచ్చితంగా రేపుతోందని చెప్పుకోవాలి. సో మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ మీద, మరోవైపు నిర్మలా సీతారామన్ ప్రమేయం లేకుండానే ఈ బడ్జెట్ మొత్తం రూపొందించారా, పీఎంఓలో జరిగిందా అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.